విద్యాలయంలో ఆఖరి ఆర్తనాదాలు. కస్తూర్బా గాంధీలో విద్యార్థుల ఇక్కట్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐలాపురంలో దయనీయ స్థితి. ప్రతిరోజు ఉడికి ఉడకని అన్నం నీళ్లచారే దిక్కు. మీడియాకు ముఖం చాటేసిన కస్తూర్బా ఎస్ఓ మీడియా వస్తుందని తెలుసుకొని గేటుకు తాళం వేసిరట. పిల్లలు మాట్లాడుతున్నారు పెట్టు. నేంత న్యాయమే ఆ జీవితం గిదానా తెలంగాణ. భోజనాలు కానీ ఏం పెట్టట్లేదా? రోజు చారు తిని తిని చారు మంచి ఎక్కువతున్నా సార్. రోజు పెట్టిందే పెడుతున్నా సార్ మార్నింగ్. మధ్యాహ్నం ఈవినింగ్ అయితే దోసకాయ ఆమ్లెటే సార్. ఎటువంటి సరైన భోజనం అయితే ఉండట్లేదు సార్. టిఫిన్ స్కూల్ లేవు సార్. ఒక్కటే సార్. అయినా మేడం సార్ ఎన్నిసార్లు అని పెడతారు సార్. వాటర్ కూడా లేదు సార్. మా దగ్గర ఇది పరిస్థితి. ఇట్లుంది ఇలా పరిస్థితి చూడరు పాపం ఈ చిన్నపిల్లల పరిస్థితి. బడులు మొత్తం మూసేయాలనేది కేసీఆర్ స్కెచ్.